విజయవాడ విద్యుత్ సబ్స్టేషన్ల వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ బిల్లులు తగలబెట్టి నిరసన తెలిపారు. ట్రూ ఆప్ ఛార్జీల పేరుతో ప్రజలపై మోపిన అదనపు భారాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో భాగంగా 450 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇస్తానని వాగ్దానం చేసి ఏపీలో 1200 ఎలా వసూలు చేస్తారని ప్రశ్నించారు. ప్రజలపై మోపిన చెత్త పన్నులతో పాటు కరెంట్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని అన్నారు. స్మార్ట్ మీటర్లను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రేషన్ షాపుల్లో నిత్యావసర సరుకులు, కందిపప్పు పంపిణీ 3 నెలల క్రితమే ఆపేశారన్న బాబురావు మందులపై కూడా జీఎస్టీ వేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం బీజేపీ కేంద్రంతో జతగట్టి కరెంటు ఛార్జీలని విపరీతంగా పెంచింది, రాష్ట్ర ప్రజలకి షాక్ ఇచ్చింది. మీరు ప్రజలకు షాక్ ఇస్తే ప్రజలే ప్రభుత్వానికి షాక్ ఇస్తారు రాబోయే కాలం. సర్దుబాటు ఛార్జీలు, ట్రూ అప్ ఛార్జీల పేరుతో దాదాపుగా 4 ఏళ్లలో 25,000 కోట్ల రూపాయలు కరెంటు పేరుతో జనం మీద భారమేశారు. ఇది మాట తప్పటమే. 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ అందరికీ ఇస్తానని చెప్పి నమ్మక ద్రోహం చేశారు. ఇందులో కేంద్రమో రాష్ట్రమో ఇద్దరు ముద్దాయిలే. పైపెచ్చు స్మార్ట్ మీటర్ల పేరుతో అదానీ కంపెనీని బాగు చేయటం కోసం ప్రతి ఇంటికి ప్రతి కనెక్షన్కి మీటర్ పెడతారా? ఈ స్మార్ట్ మీటర్ పేరుతో ప్రీపెయిడ్ ముందుగానే బిల్లు చెల్లించడం, గంటకు ఒక రేటు, పగలొక రేటు, రాత్రిపూట ఇంకో అదనంగా రేటు, ఇప్పటి వరకు ఎప్పుడూ లేదు. ఇది ఒక దొంగల దోపిడీ. కార్పొరేట్లను బాగు చేయటం కోసం ఈ ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్ళలో అవినీతికి పాల్పడింది, స్మార్ట్ మీటర్లో భారీ కుంభకోణానికి పాల్పడింది. వారు జేబులు నింపుకోవటానికి జనం ఎత్తిన ఈ కరెంటు ఛార్జీలు వేస్తే జనం కట్టాలా? అంతేకాదు, నిత్యావసర వస్తువులు, వంట గ్యాస్ 400 1200 అయింది, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి. అందుకే సిపిఎం దేశవ్యాప్తంగా సమరభేరి కార్యక్రమాన్ని ప్రారంభించాం.